అంటే సాధారణంగా ఇప్పుడు మనం చంద్రబాబు గారి చూసేవాళ్ళం ఇదివరకు బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే ఆయన కనబడేవాళ్ళు కదా అందరికి, అది మరి కనబడలేదని కదా జగన్ ఆ రోజున గొడవ. బయట ఉన్న వాళ్ళకి జగన్ కనబడ్డు. ఇది జగన్ అప్పుడు ఏం చేశాడు, అసంతృప్తికి లోనయ్యి దిగేసేసి వేరే వెళ్ళిపోయాడు కదా. అట్లాగ వెళ్ళాలి, వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఏంటి సార్ మీరు ఎట్లా వెళ్ళాల్సింది, దీంట్లోనే పోవాల్సిందే సార్, తప్పదు రూల్ ఇది అంటే నాకు వద్దా అట్లాగా అన్నప్పుడు అట్టయితే రాసియండి సార్ అంటారు. జగన్ నాకు ఈ సెక్యూరిటీ వద్దని రాసి ఇచ్చేయాలి. ఓకే, అప్పుడు అతన్ని రోడ్డు మీద వదలొచ్చు. ఇది ఒక వ్యూహం అందులో భాగం. ఎందుకంటే జగన్ టెంపర్మెంట్ ఎక్కువ ఉన్నాడు, ఆ టెంపర్ని రెచ్చగొట్టడంలో భాగంగా వేసిన ఎత్తుగడది. అయితే ఆయన రాసి గుండా కోర్టుకి వెళ్తాడని అనుకోలే. ఓకే, ఆయన రాసిస్తాడు అక్కడతో సెక్యూరిటీని మ్యాక్సిమం ఈ బుల్లెట్ ప్రూఫ్ ఇదంతా. మెయిన్ ఏంటంటే జగన్ నార్మల్గా మళ్ళీ ఒకప్పుడు పార్టీ పెట్టి పాదయాత్రలు చేసే టైంలో నడిచినప్పుడు ఇప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యేకు ఉన్నటువంటి తరహాలు ఓ ఇద్దరు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా ఏంటి, పులివెందులు ఎమ్మెల్యే గాడు ఈ టైప్లో, అంటే 1+1 సెక్యూరిటీ ఈ టైప్లో ఉండాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. జగన్కి అట్లా ఒక రాయల్టీ కనిపించకూడదు, జగన్ దగ్గర సాధారణ ఎమ్మెల్యే ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి గేమ్. అంత మించి ఏం లేదు. ఒక సెక్యూరిటీ విషయంలోనే జగన్ భద్రత విషయంలోనే ఎందుకు అంత